అందరికీ నమస్కారం. నా పేరు కారం శాంతకుమారి. మాది తాళపాలెం గ్రామం, రంపచోడవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. మేము గత 3 సంవత్సరాల నుండి జీడి మామిడిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఏంటి సంతక, బాగున్నారా? ఏంటి ఉండలుగా చేస్తున్నారు? బాగున్నాను సత్య. దీన్ని ఘనజీవామృతం అంటారు. కూర్చోండి. అక్క, ఘనజీవామృతం అంటే ఏమిటి? ఘనజీవామృతం అంటే రైతు సొంతంగా తయారు చేసుకునేరు. ఘనజీవామృతం ఏ విధంగా తయారు చేసుకోవాలి? ఏమేమి పదార్థాలు కావాలి? ఘనజీవామృతం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 100 కేజీల దేశీ ఆవు పేడ, 2 కేజీల బెల్లం, 2 కేజీల పప్పుల పిండి, గుప్పెడు పుట్ట మట్టి, మూత్రం తగినంత. ఘనజీవామృతం తయారు చేసే విధానం: ముందుగా 100 కేజీల దేశీ ఆవు పేడ తీసుకొని దాంట్లో 2 కేజీల పప్పుల పిండి, 2 కేజీల నల్ల బెల్లం, గుప్పెడు పుట్ట మట్టి, తగినంత మూత్రం తీసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఉండలుగా తయారు చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ ఉండలు నీడలో 7 రోజులు ఆరబెట్టుకోవాలి. ఈ ఉండలు నీడలో 7 రోజులు ఆరబెట్టుకోవాలి. ఈ ఉండలు నీడలోనే 8 ఆరబెట్టుకోవాలి. ఈ ఘనజీవామృతం నీడలో ఆరబెట్టడం వల్ల సూక్ష్మజీవులు అనేవి అభివృద్ధి చెందుతాయి. ఈ ఎండలో ఆరబెడితే అవి చనిపోతాయి. కాబట్టి ఘనజీవామృతం ఈ ఉండలు నీడలోనే ఆరబెట్టాలి. సరేనమ్మా, 7 రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. ఇదిగో 7 రోజుల తర్వాత ఘనజీవామృతం ఇలా తయారవుతుంది. ఈ విధంగా తయారైన ఘనజీవామృతాన్ని ఏం చేయాలి? ఈ విధంగా తయారైన ఘనజీవామృతాన్ని మెత్తగా చితగొట్టి పొడిలా చేసి గోనె సంచిలో భద్రపరుచుకోవాలి. శాంతక్క, మరి ఈ విధంగా పొడి చేసిన ఘనజీవామృతాన్ని ఏం చేయాలి? ఈ విధంగా తయారైన ఘనజీవామృతాన్ని జీడిమావు చెట్టుకు ఎలా వాడాలో చూపిస్తాను రండి. సరే, పదండి అక్క, చూద్దాం. జీడిమాడు చెట్టు చుట్టూ మిట్ట మధ్యాహ్న నీరు ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు చుట్టూరా గాడి తీసుకొని అందులో ఆ ఘనజీవామృతం వేసుకోవాలి.
ఈ విధంగా చెట్టు చుట్టూ తీసుకున్న గాడిలో మనం జీవామృతం వేసుకోవాలి. ఈ విధంగా ఘనజీవామృతం వేసుకున్న తర్వాత పచ్చి ఆకులతో కప్పి ఉంచాలి. అది ఆచ్ఛాదనకు ఉపయోగపడుతుంది, తేమ కూడా ఆరిపోకుండా ఉంటుంది. సంతక్క, ఘనజీవామృతం ఎకరానికి ఎన్ని కేజీలు సరిపోతుంది? ఈ ఘనజీవామృతం ఎకరానికి 100 కేజీలు సరిపోతుంది. ఇలా ఘనజీవామృతం ఎన్నిసార్లు వేసుకోవాలి? ఈ విధంగా ఘనజీవామృతం నెలకు 2 సార్లు వేసుకోవాలి. 15 రోజులకోసారి 15 రోజులకోసారి వేసుకోవాలి. అది కూడా ఎప్పుడంటే ఆగస్టు సెప్టెంబర్ నెలల్లోనే వేసుకోవాలి. వర్షాలు అప్పుడే బాగా పడతాయి కదా, అందుకని అప్పుడే వేసుకోవాలి. ఈ ఘనజీవామృతం ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది? ఈ ఘనజీవామృతమా 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ ఘనజీవామృతం వేసుకోవటం వల్ల జీడిమావిడి తోటకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? ఈ విధంగా జీడిమావిడి మొక్కలకు ఘనజీవామృతం వేసుకోవడం వల్ల సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు మొక్కలకు అంది అధిక దిగుబడి వస్తుంది. శాంతక్క, ఈ ఘనజీవామృతం గురించి ఇంత వివరంగా వివరించినందుకు ధన్యవాదములు. మీకు కూడా ధన్యవాదాలు.